అది ఫిబ్రవరి 23, 2002 హైదరాబాద్ తెలంగాణ సమయం సాయంత్రం 4 గంటలు 20 ఏళ్ల ప్రత్యుష సంతోషంగా బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నానని తన తల్లికి చెప్పింది ఆ రోజు ఆమె మరియు ఆమె తల్లి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ప్రత్యుష మొదటిసారిగా ఒక కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది మరుసటి రోజు షూటింగ్ ఉన్నందున ఆమె ఆ రోజు పార్లర్ కు వెళ్ళింది కాబట్టి ఆమె తల్లి తన కజిన్ ను భద్రత కోసం తనతో పాటు పంపింది ఇప్పుడు సమయం రాత్రి 7:30 గంటలకు దగ్గరలో ఉంది ఇంతవరకు వారు తిరిగి రాకపోవడంతో ప్రత్యుష తల్లి ఫోన్ చేయగా ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కాసేపు ఎదురు చూసింది అప్పుడే అరగంట తర్వాత 8 గంటల సమయంలో ఆమెకు ఫోన్ వస్తుంది తన కూతురు ఫోన్ చేసిందని భావించిన సరోజిని ఫోన్ తీస్తుంది కానీ అవతలి వైపు నుంచి ఎవరో తెలియని వ్యక్తి గొంతు వినిపించడంతో నిరాశకు గురైంది ఆ ఫోన్ చేసిన వ్యక్తి తన కుమార్తెను స్ట్రెచర్లో ఆసుపత్రిలో చూశామని వెంటనే హాస్పిటల్కి రమ్మని చెప్తాడు మొదటగా సరోజిని కంగారు పడలేదు భయపడలేదు అది ప్రాంక్ కాల్ అని భావించి ఫోన్ చేసిన వ్యక్తికి కోపంగా తన కూతురు 10 నుండి 15 నిమిషాల్లో వస్తుందని చెప్పి ఫోన్ పెట్టేసింది కానీ సమయం గడిచేసరికి ఆ వార్త నిజమో కాదేమోనన్న భయం మొదలైంది ఆ భయంతో ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్ళి ప్రత్యుష రాక కోసం ఎదురు చూచింది అదే సమయంలో హాల్లో తన ల్యాండ్లైన్ ఫోన్ మోగుతున్న శబ్దం వినిపించింది వెంటనే వెళ్ళి కాల్ తీసి మాట్లాడింది అందులో వారు ప్రత్యుష తల్లినా అని అడగగా సరోజిని అవునని చెప్పింది అవతలి వైపు ఉన్న వ్యక్తి కేర్ ఆసుపత్రి నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు వారు తన కుమార్తెను ఐసీయూలో చేర్చామని వెంటనే రమ్మని చెప్పారు అప్పుడు ఆమె భయపడి ఆసుపత్రికి వెళ్ళింది అక్కడ ప్రత్యుష సీరియస్ కండిషన్లో ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరంతా ఎప్పుడో ఒకప్పుడు ప్రత్యుషను చూసే ఉంటారు ఆమె తెలుగు కన్నడ మరియు తమిళ సినిమాల్లో కూడా నటించింది అందం అభినయం కలగలిపిన అద్భుతమైన నటిమణి ప్రత్యుష అయితే మరి ఆ రోజు ఆమెకు అసలేం జరిగింది ఆమె ఎలా మరణించింది మొదలైన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు నటి ప్రత్యుష కేసు గురించి స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు ఆసుపత్రికి వెళ్ళిన సరోజిని ప్రత్యుషకు ఏమైందని వైద్యుడిని ప్రశ్నించగా ప్రత్యుష విషం తాగిందని చెప్తాడు ఈ విషయం విని సరోజిని షాక్కు గురైంది ఆమె 22 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ సిద్ధార్థ రెడ్డి కూడా విషం తాగినట్లు చెప్తారు అయితే సిద్ధార్థ రెడ్డి అదే హాస్పిటల్లో చికిత్స పొందుతుండటాన్ని ఆమె చూసింది ఇప్పుడు మరుసటి రోజు సమయం రాత్రి 10:30 ఇప్పుడు ఒక నర్సు సరోజిని దగ్గరికి వచ్చి ప్రత్యుష డైమండ్ చెవిపోగు ఉంగరం ఇచ్చి ఆమెకు మార్చడానికి ఏమైనా డ్రెస్ ఉందా అని అడిగింది ఇప్పుడు ఉదయం 11:30 సమయంలో ఆమె ఇంటి నుండి దుస్తులు తెచ్చి వారికి ఇచ్చింది ఆ సమయంలో తల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఆమె కుమార్తె కోమలో ఉంది కానీ వైద్యులు ఆమెను వెళ్ళి చూడటానికి అనుమతించడం లేదు వారు ఆమెను ఐసీయూ వెలుపల 5 అడుగుల దూరంలో నిలబడి చూడటానికి అనుమతించారు మరి ఆ ఆక్సిజన్ మాస్క్ కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్లో ప్రత్యుషకు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ సిద్ధార్థ రెడ్డికి మాత్రం విఐపి ట్రీట్మెంట్ లభించింది డాక్టర్లు నర్సులు అతడి తల్లిదండ్రులు అడిగిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు పర్వాలేదు వాళ్ళది ధనిక కుటుంబం అందుకే విఐపి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఏది ఏమైనా ట్రీట్మెంట్ జరుగుతోంది నా కూతురు బతికి ఉంటే పర్వాలేదు అని ఇలానే ఆలోచించింది ఆమె డ్రెస్ ఇచ్చిన 10 నిమిషాల తర్వాత ప్రత్యుష చనిపోయింది అని డాక్టర్లు ఆమెతో చెబుతారు ఈ విషయం విని ఆమె బంధువులు మరియు తల్లి షాకు గురయ్యారు ఎవరు నమ్మలేకపోయారు ఇప్పుడు అక్కడకు వచ్చిన పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం కి తరలించి సిద్ధార్థ రెడ్డితో విచారణ ప్రారంభించారు అతని గదిలోకి వెళ్లిన పోలీసులు ఇద్దరు ఎందుకు విషం తాగారు అని అడిగారు ఇప్పుడు ప్రత్యుష కుటుంబ సభ్యుల ఏడుపు విన్న సిద్ధార్థకు చెమటలు పట్టడం మొదలయ్యాయి ఆ సమయంలోనే ప్రత్యుష చనిపోయిందని పోలీసులు చెప్పారు అప్పటికే షాక్కు గురైన సిద్ధార్థ్ ఏడవడం మొదలుపెట్టాడు దర్యాప్తులో పోలీసులకు ఊహలకు అందని సమాచారం లభించింది సిద్ధార్థ రెడ్డికి ఇదే జరిగింది ఆ రోజు ఏం జరిగిందో ఒప్పుకున్నాడు ప్రత్యుష చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమె తండ్రికి గుండెపోటు వచ్చింది ఆమెకు కృష్ణ అనే సోదరుడు ఉన్నాడు తల్లి సరోజిని టీచర్ అందుకే ఆమె ఉద్యోగానికి వెళ్ళి తన పిల్లలిద్దరిని మంచి చదువులు చదివించింది
ప్రత్యుచ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు ఆమె సిద్ధార్థను కలుసుకుని ప్రేమలో పడింది. స్కూల్ తర్వాత సిద్ధార్థ్ ఒక కాలేజీలో ఇంజనీరింగ్లో చేరాడు. ప్రత్యుచ హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరి హాస్టల్లో స్టే చేసేది. సెలవుల్లో అందరూ హాస్టల్లో టీవీ చూస్తున్నారు. ఆ సమయంలో వారు ఒక రియాలిటీ షో కోసం ఆడిషన్ యాడ్ చూశారు. ఇది చూసిన అమ్మాయిలంతా ఆడిషన్లో పాల్గొంటామని చెప్పి తమ ఫోటోలను దానికి పంపించారు. ఇది చూసిన ప్రత్యుష కూడా తన ఫోటోను పంపించింది. అదృష్టవశాత్తు ఆమె సెలెక్ట్ అయ్యే షోలో పాల్గొంది. ఇప్పుడు చిరునవ్వు ముఖం ఉండడంతో ప్రేక్షకులకు బాగా చెరువైంది. అది పెద్ద రిచ్ కాకపోయినా ఆమెను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆమెకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె చదువును కూడా కొనసాగించింది. ఇలా ఉండగానే సరోజినికి సిద్ధార్థ్ పై ఉన్న ప్రేమ విషయం తెలిసింది. ఇప్పుడు సరోజిని ప్రత్యూషతో తన తండ్రి పెద్ద బిగ్ షాట్ అని చెప్పి అది వర్కౌట్ అవ్వదు అని చెబుతోంది. కానీ ప్రత్యూష తన మాట వినకపోవడంతో సరోజిని తన మనసు మార్చుకుంది. కెరీర్ చదువుపై దృష్టి పెట్టమని కోరింది. సిద్ధార్థ్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పింది. అయితే సిద్ధార్థ్ ఈ విషయం తన తల్లిదండ్రులతో చెప్పగానే సమస్య అక్కడే మొదలైంది. సినిమా అమ్మాయిని తమ కోడలిగా అంగీకరించబోమని వారు చెప్పారు. ఎంత ప్రయత్నించినా తన తల్లిదండ్రులను ఒప్పించలేకపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న సిద్ధార్థ్ ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచించడం ప్రారంభించాడు. ఇప్పుడు సంఘటన జరిగిన రోజు అంటే ఫిబ్రవరి 23న సిద్ధార్థ్ ఒక దుకాణానికి వెళ్ళి ఒక పెద్ద కోక్ బాటిల్ మరియు ఒక పాయిజన్ కొన్నాడు. ప్రత్యుష ఒక బ్యూటీ పార్లర్కు వెళ్ళిందని తెలుసుకుని అతను అక్కడ ఆమెను కలవడానికి వెళ్ళాడు. ఆమె ఫేషియల్ చేస్తోందని తెలిసి రిసెప్షన్లో కాసేపు వెయిట్ చేశాడు. ఆమె బయటకు రాగానే ఆమెతో ఒంటరిగా మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఇక్కడ ఆమె షూటింగ్లో బిజీగా ఉన్న తర్వాత అమెరికా వెళతానని చెప్పాడు. అందుకే కారులో ఒక రౌండ్కు వెళ్దామని చెప్పాడు. 10 నిమిషాల్లో వస్తానని భావించి తన కజిన్ని అక్కడే వెయిట్ చేయించింది. ఇద్దరూ కారులో వెళ్ళిపోయారు. ఆమె వెళ్ళగానే ఓ దర్శకుడి నుంచి ఫోన్ వచ్చింది. తన సినిమాలో ఆమెను హీరోయిన్గా బుక్ చేయాలనుకుంటున్నానని దర్శకుడు చెప్పాడు. దాని గురించి మాట్లాడేందుకు వీలుగా ఆమెను తన ఆఫీసుకు రమ్మని కోరాడు. ఒకవేళ ఆ రోజు ఆమె ఆ దర్శకుడి ఆఫీసుకు వెళితే అది ఆమె జీవితాన్ని మార్చే క్షణం కావచ్చు. నటి సదాకు బదులుగా ఆమె తెలుగు జయం సినిమాలో హీరోయిన్గా అయ్యేది కావచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఆ తర్వాత అంతా మారిపోయింది. తాను దర్శకుడిని కలవబోతున్నానని తన కజిన్కు చెప్పింది. ఇద్దరు కలిసి వెళ్ళడానికి ఫలానా ప్రదేశంలో వేచి ఉండమని చెప్పింది. పార్లర్లో తన కోసం ఎదురు చూస్తున్న తన కజిన్తో ఇలా చెప్పింది. ఆమె కూడా కాసేపు చెప్పిన చోటే వెయిట్ చేసింది. కానీ చాలాసేపటి తర్వాత కూడా ప్రత్యుష అక్కడికి రాలేదు. ఎందుకంటే నిర్మనుష్య ప్రదేశంలో కారు ఆపి సిద్ధార్థ్ తన తల్లిదండ్రులు పెళ్లికి వ్యతిరేకిస్తున్నారని చెప్పడంతో కోక్ బాటిల్ తీసుకుని 2 గ్లాసులు పోసి అందులో పాయిజన్ కలపడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ప్రత్యుష ఇలా ఎందుకు చేస్తున్నావని అడగ్గా ప్రత్యుషకు ఒక గ్లాసు ఇచ్చి తను తన కోసం ఒక గ్లాసులో పోసుకున్నాడు. తన తల్లిదండ్రులు తమ ప్రేమను అంగీకరించలేదని ఆమె లేకుండా తాను బతకలేనని ఎమోషనల్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. దాంతో ప్రత్యుష కళ్ళు మూసుకుని పాయిజన్ మిక్స్డ్ చేసిన కోక్ తాగేస్తుంది. ఇప్పుడు సిద్ధార్థ్ కూడా తాగడం మొదలుపెట్టాడు. కానీ ఒక సిప్ తాగిన తర్వాత పున్నగ్గై మన్నన్ సినిమాలో కమల్ హసన్ కొండపై నుంచి పడిపోయినప్పుడు కొమ్మ చేతబట్టి బ్రతికిన విధంగా కోక్ తాగలేదు. తాను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాగే ధైర్యం లేక ఆగిపోయాడు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కానీ అప్పటికే ప్రత్యుషకు చాలా ఆలస్యమైంది. కొన్ని నిమిషాల్లోనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే సిద్ధార్థ్ తన కారును వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వారు ఆసుపత్రికి చేరుకోగానే హఠాత్తుగా కారు ఆపి కారు దిగాడు. హాస్పిటల్ ఎంట్రన్స్ లో ఎమర్జెన్సీ అని కేకలు వేశాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను స్ట్రెచర్ కు మార్చి ICU తరలించారు. వారు లోపలికి వెళ్ళినప్పుడు సిద్ధార్థ్ డాక్టర్ కు అన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు అతను కూడా పాయిజన్ తాగాడు కాబట్టి అతన్ని కూడా అడ్మిట్ అవ్వాల్సిందిగా కోరారు. సో ఈ విధంగా సిద్ధార్థ్ ఇదంతా పోలీసులకు చెప్పి తన నేరాన్ని ఒప్పుకున్నాడు. సిద్ధార్థ్ ఇలా చెప్పిన పోలీసులకు బలమైన సాక్ష్యం కావాలి. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు. అలాగే 2002లో CC కెమెరాలు లేవు. ఆ సమయంలో మొబైల్ కెమెరాలు కూడా లేవు.
కేవలం వారి కాల్ రికార్డులను ట్రేస్ చేయగలిగారు. అందుకే పోలీసులు సిద్ధార్థ్ కాల్ రికార్డులను పరిశీలించడం మొదలుపెట్టగా ఆ రోజు ఉదయం సిద్ధార్థ్ కోపంగా తన తల్లిని ప్రత్యూషతో పెళ్లికి అంగీకరించాలని కోరిన కాల్ రికార్డు దొరికింది. తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత భయంతో తన నిర్ణయాన్ని మార్చుకున్నాడని పోలీసులు భావించారు. కానీ ఇది నేరం కాబట్టి ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2004లో అతన్ని అరెస్టు చేసి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఇప్పుడు కేసు క్లోజ్ అయ్యిందని అందరూ అనుకుంటున్న సమయంలో ఊహించని ట్విస్ట్ రావడం మొదలైంది. తీర్పు తర్వాత ప్రత్యూష తల్లి సిద్ధార్థ్కు ఈ శిక్ష సరిపోదని చెప్పి అతనికి యవజ్జీవ కారాగార శిక్ష విధించాలని కోరింది. దానికి కారణం ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్. ప్రత్యూష పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు మరో కోణంలో మలుపు తిరిగింది. రిపోర్టులో ప్రత్యూష మరణానికి కారణం స్ట్రాంగులేషన్ అని, అందుకే ఆమె శ్వాస తీసుకోలేక స్ట్రాంగులేట్ కు గురైంది. ప్రత్యూష మెడపై ఓ వ్యక్తి ముద్ర, ఎడమ చేత్తో స్ట్రాంగ్లింగ్ కూడా ఉంది. అయితే సరోజిని ఈ విషయాన్ని గమనించి ఈ విషయం గురించి ఆమె అక్కడికక్కడే వైద్యులను అడిగింది. అయితే డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆమె వాంతులు చేసుకునేందుకు ఆమె మెడలో కొన్ని క్లిప్లు వేశారట. ఈ విధంగా డాక్టర్లు చెప్పుకు వచ్చారు. పాయిజన్ ను కడుపు నుండి బయటకు తీసేందుకు ఆ గుర్తు. డాక్టర్లు ఇలా చేస్తారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి. కానీ సరోజినికి ఈ క్లిప్ మ్యాటర్ పై అనుమానం మొదలైంది. డాక్టర్ చెప్పినట్టు క్లిప్ పైన ఇది రెండు వైపులా సమాంతరంగా ఉండాలి. ఒకవైపు 4 మార్కులు, మరోవైపు 1 మార్కు ఎలా ఉంటాయి. ప్రత్యూష కడుపులో పాయిజన్ జాడ లేకపోవడమే కాదు, ఆ తర్వాత ఆమె ఛాతి, మెడ, తొడల్లో 13 చోట్ల గోరు గుర్తులు ఉన్నాయని, వీటన్నిటికీ మించి ఆమె బాడీలో స్పమ్ ఉందని రిపోర్టులో తేలింది. అంటే దీని అర్థం ఎవరో ప్రత్యూషను రేప్ చేసి చంపేశారు. అది కూడా ఒక్కరు కాదు, అది 4-5 అని రిపోర్టు చెబుతోంది. అందుకే అప్పుడు తాను ధరించిన దుస్తులను ఎందుకు అప్పగించలేదో సరోజినికి అర్థమైంది. ఐసీయూ వార్డులో ప్రత్యూషను చూసేందుకు ఎందుకు అనుమతించలేదు మొదలైన అన్ని విషయాలను సరోజిని కనెక్ట్ చేసి చివరకు సరోజిని మీడియాతో తన అభిప్రాయాన్ని వివరించింది. ప్రత్యూష నటించడం మొదలుపెట్టిన తరువాత ఆమె బిజీ అయిపోయింది. సిద్ధార్థ్తో మునుపటిలా సమయం గడపలేకపోయింది. దాంతో అతను కలత చెంది ఆమె తనను వదిలేస్తుందేమోనన్న భయం మొదలైంది. ఆ సమయంలో అతన్ని స్నేహితులు కొందరు అతనితో, ఒక అమ్మాయికి సినిమాల్లో అవకాశం రావడం అంత సులువు కాదు, అందుకోసం వారు కొంత సర్దుబాటు చేసుకోవాలి, ప్రత్యూష అలా చేసింది కాబట్టి ఆమెకు అవకాశం వచ్చింది అంటూ ఇలా అతనిని రెచ్చగొట్టారు. దీనివల్ల ప్రత్యూషను చూసినప్పుడల్లా ఆమె ప్రేమికురాలు అనే భావన పోయింది. స్నేహితులు చెప్పినట్టుగానే ఆమెను సినిమాల్లో సర్దుబాటు చేసిన హీరోయిన్గా చూడడం మొదలుపెట్టాడు. అందుకే ఆమె తనను మోసం చేసిందని భావించి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతను కోక్ కొని అందులో పాయిజన్ను మిక్స్ చేశాడు. అతను ప్లాన్ చేసినట్లుగా పార్లర్ నుండి ప్రత్యూషను తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు అతను కారును ఒక ప్రదేశంలో పార్క్ చేశాడు మరియు తన 5 స్నేహితులను తీసుకెళ్లాడు. మరియు వారు కారు ఎక్కే సమయంలో ఆమెకి వారందరూ తెలుసు కాబట్టి ఆమె దానిని సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కారు ఓ గెస్ట్ హౌస్కు వెళ్ళింది. ప్రత్యూష ఏమీ తెలియకుండా కూర్చొని ఉండగా ఆమెను బలవంతంగా కారులో నుంచి బయటకు లాగారు. ఆమెను గెస్ట్ హౌస్కు తీసుకెళ్లి ఒక్కొక్కరుగా రేప్ చేశారు. ఆమె అపస్మారక స్థితికి చేరుకోగానే వారు ఆమె మెడను గట్టిగా పట్టుకొని ఆమె నోట్లో పాయిజన్ కలిపిన కోక్ పోసి కోక్ యొక్క కొన్ని చుక్కలను తీసుకొని అతని పెదవుళ్లపై పోశారు. ఆ తర్వాత అతని స్నేహితులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. సిద్ధార్థ్ ఆమెను ఆసుపత్రిలో చేర్చిన తర్వాత ఏం జరిగిందో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఇందులో ఏది నిజం అన్నది ఎవరికి తెలియదు. కానీ ఇలా సరోజిని కోర్టులో కేసు వేసింది కాబట్టి ఈ కేసును సిబిఐకి అప్పగించారు. ఆటోప్సీ చేసిన డాక్టరును విచారించగా శవపరీక్ష చేస్తున్నప్పటి ఫోటోలు పోలీసులకు అప్పగించారు. కానీ ఆ తర్వాత ఫోటో నెగిటివ్స్ కనిపించకుండా పోయాయి. డాక్టర్ అప్పుడు రిపోర్టు రాసింది నిజమని నిరూపించడానికి సాక్ష్యాధారాలు లేవని డాక్టర్ను సస్పెండ్ చేశారు. రిపోర్టులో చాలా వైరుధ్యాలు ఉండడంతో 2 ఏళ్ల జైలు శిక్షను తగ్గించారు. అందుకే సిద్ధార్థ్ను 5 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఆపై సరోజినికి 40,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఇప్పుడు శవ పరీక్ష చేసిన డాక్టర్ బతికి లేడు. ఆగస్టు 2009లో అతను ఒక బస్సు ప్రమాదంలో మరణించాడు. తన కూతురికి న్యాయం జరగడానికి లేదా కనీసం ఆమెకు ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ సంఘటన జరిగిన 22 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పటి వరకు సరోజిని పోరాడుతోంది. ఫ్రెండ్స్, ప్రత్యూష చదువు కొనసాగిస్తూనే 3 సంవత్సరాలలో 22 సినిమాలు చేసింది. అంతకు మించి ఆమె ఒక మధ్యతరగతి అమ్మాయి. ఆమె కష్టపడి అంచెలంచెలుగా ఎదిగింది, కానీ తన జీవితం ఈ విధంగా అర్ధాంతరంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. నిజంగా ప్రత్యూష విషంతో నిండిన కోక్ తాగిందా, లేక ఆమెని ఎవరైనా చంపేశారా అన్నది ఎవరికీ తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.